అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని శతక మధురిమ అనే పాఠంలోని శతక పద్యాల్ని నేర్చుకుందాం. ఇది శతకం అనే ప్రక్రియకు చెందింది. శతకము అంటే 100కు పైగా పద్యాలు ఉన్నది. ప్రతి శతకానికి ఒక మకుటం ఉంటుంది. ఈ శతక పద్యాల్లో మొట్టమొదటిది సర్వేశ్వర శతకం నుండి. ఇది రాసినటువంటి కవి పేరు యథావాక్కుల అన్నమయ్య. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం బతి విశిష్టం బేకనిష్టా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది బాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం భవి లేని పూజలమదిన్ గైకోవు సర్వేశ్వరా. ఓ అందరికీ ప్రభువైనటువంటి ఓ ఈశ్వరుడా, భవదీయార్చన నీ యొక్క పూజలు నేను చేస్తున్నప్పుడు మనకి మొట్టమొదటి పుష్పం నా ఏముండాలి అంటే సత్యం ఉండాలి. అలాగే రెండవ పుష్పంగా దయ అనే గుణం ఉండాలట. ఇంకా అత్యంత విశిష్టమైనటువంటిది, అతి గొప్పదైనటువంటిది ఏకనిష్ట, ఏకాగ్రత ఉండాలట. ఇలా ఈ మూడు పుష్పాలు ఉన్నప్పుడే, ఈ మూడు పుష్పాలతో చేసే పూజనే నువ్వు ఒప్పుకుంటావు కదయ్యా ఓ ఈశ్వరుడా, ఇవి లేకుండా నువ్వు పూజల్ని స్వీకరించవు అని చెప్తున్నాడు. అంటే ఏ పూజ చేసినా, ఏ పని చేసినా ప్రతిదానికి ఈ మూడు విషయాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకటి, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి. రెండవది, మన మనసులో దయాగుణాన్ని కలిగి ఉండాలి. మూడవది, తప్పనిసరిగా ఏకాగ్రత ఉండాలి. ఒకే పనిపైన మన దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే మనం అనుకున్నవి నెరవేరుతాయని చెప్పి మనకు ఒక గొప్ప నైతిక విలువను నేర్పిస్తున్నాడు ఈ సర్వేశ్వర శతకకర్త యథావాక్కుల అన్నమయ్య గారు. తర్వాత పద్యము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి దూర్జటి గారు రాసినటువంటిది. ఊరూరంజనులల్ల భిక్షమిడరో యుండన్ గుహల్ గల్గవో చీరానీకము వీధులందొరకదో శీతామృత స్వచ్ఛవా పూరం బేరుల బారదో తపసులన్ బ్రోవంగ నీవోపవో చేరంబోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి ఓ ఈశ్వరుడా, ఊరూరా జనులు అన్నం కావాలంటే భిక్షం అడిగితే పెడతారు కదయ్యా. ఉండడానికి మనకి ఎలాగూ ప్రకృతి సిద్ధమైనటువంటి గుహలు ఉండనే ఉన్నాయి. మరి ఏవైనా బట్టలు కావాలనుకోండి, ఏదో వీధుల్లో అమ్ముతారు కదా, కొనుక్కోవచ్చు. అదేవిధంగా శీతామృత చల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి అమృతం వంటి నీరు కావాలంటే ఆ నదులలో పారుతూ ఉంది కదా. మరి తపస్సు చేసే మునీశ్వరుని వాళ్ళని కాపాడడానికి నువ్వు ఎలాగూ ఉన్నావు కదా, మరి ఎందుకయ్యా ఓ ఈశ్వరుడా ఆ రాజులని సేవించడానికి ఎంతోమంది అక్కడికి వెళ్తున్నారు అని వేడుకుంటున్నాడు ఈ దూర్జటి గారు. తర్వాత పద్యాన్ని రాసినటువంటి కవి ఎలకూచి బాలసరస్వతి. ఈయన మల్ల భూపాలీయం అనే శతకం నుండి ఈ పద్యం. సిరిలేకైన విభూషితుండెయై బాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ వింకి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కల్గినన్ సురభిమల్లానీతి వాచస్పతి. ఓ నీతిలో బృహస్పతి వంటి వాడా ఓ సురభి మల్ల అనే రాజా, సిరి లేకపోయినా సరే ఒక పండితుడైన వాడు వెలిగిపోతూ ఉంటాడు. ఎలాగంటే ఆ గురువు యొక్క పాదాలను తల వంచి నమస్కరించేవాడు, అదేవిధంగా చేతులలో దాన గుణం కలిగిన వాడు. కేల నీగి, ఈగి అంటే దానము, కేల అంటే చెయ్యి. చేతిలో దాన గుణం కలిగిన వాడు, చెవులలో వినడం అనే ఒక గుణాన్ని కలిగిన వాడు. వక్త్రంబునన్, అతని యొక్క ముఖం, వక్త్రం అంటే ముఖము, అతని ముఖములో నిత్యము కూడా సత్య ఉక్తి,
సత్యాన్నే మాట్లాడగలిగిన వాడు భుజంబులన్ విజయమున్. అతని భుజాలలో ఎల్లప్పుడూ విజయమే. ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా విజయాన్ని సంపాదించేవాడు. అలాగే చిత్తంబునన్ తన మనసులో సత్ ప్లస్ మనోహర ఒక మంచితనాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, పండితుడైన వాడు, ధనము లేకపోయినా సరే ప్రకాశిస్తూనే ఉంటాడు అని ఈ నీతి వాచస్పతి శతకకర్త ఎలకూచి బాలసరస్వతి గారు తెలియజేస్తున్నారు. తర్వాత పద్యాన్ని దాశరథి శతకం నుండి తీసుకున్నాం. ఇది కంచర్ల గోపన్న గారు రచించినటువంటిది. బండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూనకో దండకల ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడను చున్ గడగట్టి బేరిక డాండడ డాండ డాండ నిన్న దంబుల జాండము నిండమత్తవే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. ఓ దశరథుని కుమారుడైనటువంటి రాముడా, దయా సముద్రంలాగా కలిగినవాడా, బండన భీముడు. బండనము అంటే యుద్ధం, యుద్ధంలో భీముడు వంటి వాడు రాముడు. అలాగే ఆర్తజనులకు పేదవారికి బంధువు లాంటి వాడు. ఉజ్వలమైన బాణ తూన అతని యొక్క విల్లుతో ఎంతో ఉజ్వలంగా తన బాణాలని నిత్యం అలా ప్రసరింపజేసే శక్తి కలిగిన వాడు. అలా కళా ప్రచండ అంత యొక్క నైపుణ్యాన్ని కలిగిన వాడట. భుజ తాండవ కీర్తి అతని భుజం ఎల్లప్పుడూ విజయాలతో ఊగుతూ ఉంటుందట. అంత యొక్క గొప్ప పేరు కలిగినటువంటి ఆ శ్రీరామమూర్తికి రెండవ సాటి దైవము, ఇంకొక దైవం ఎవరూ కూడా సాటి వచ్చేవారు లేరు అని చెప్తూ గడగట్టి ఒక పెద్ద డంకాను పట్టుకొని డండడ డాండ డాండ అని శబ్దం చేస్తూ అజాండము ఈ బ్రహ్మాండమంతా నిండిపోయేలాగా మదించినటువంటి వేదండమును, వేదండము అంటే ఏనుగు, మదించినటువంటి ఏనుగును ఎక్కి చాటి చెప్తానయ్యా అని యొక్క గొప్ప పేరుని ఓ రాముడా అని చెప్తున్నాడు ఆ కంచర్ల గోపన్న గారు. తరువాత పద్యాన్ని రాసినటువంటి కవి పేరు కాకుత్సం శేషప్ప కవి. ఈయన నరసింహ శతకం నుండి పద్యము. హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథంబులు చదివినట్టు భిక్షమీయంగా దప్పింపకుండిన జాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన చాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవగ్రహారముల్ తీయకుండిన చాలు కనక కంబ పుగుళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మిగతా పాఠ్యభాగాన్ని తర్వాత వీడియోలో చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.